ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా ఓటర్ జాబితాను తయారు చేయడం జరుగుతుందని, ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ సూచించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఇంటింటి ఓటర్ సర్వే ప్రక్రియ గురించి గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి బుధవారం జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రతి మంగళవారం ఈఆర్ఓ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు ఆ స్థాయిలోని సమస్యలు పరిష్కరించుకోవచ్చనన్నారు. ఇప్పటి వరకు డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ జిల్లాలో 40% పూర్తయిందన్నారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం చేపట్టి ఎన్నికల అధికారులకు సహకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.